సామాన్యుడికి ఇన్సూరెన్స్ అందుబాటులోకి తేవాలని ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫీసర్స్ అసోసియేషన్ తమ వంతు కృషి చేస్తుందని ఆల్ ఇండియా ఓరియంటల్ జనరల్ సెక్రటరీ గిరీష్ ఖురానా చెప్పారు. హైదరాబాద్ కాచిగూడలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫీసర్స్ అసోసియేషన్ 25వ వార్షికోత్సవ సమావేశం జరిగింది. ఫసల్ భీమా, మోడీ కార్ ఇన్సూరెన్స్లను సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు కృషి చేస్తున్నామని తెలంగాణ రీజనల్ సెక్రటరీ సుధాకర్ తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీల కోసం విదేశాలపై ఆధారపడడం వల్ల విదేశీ మారకం నష్టపోతామని, ప్రభుత్వం 3 కంపెనీలను విలీనం చేసిందని 4వ కంపెనీని కూడా విలీనం చేయాలని డిమాండ్ చేశారు. అసోసియేషన్లో 80% కన్నా ఎక్కువ మంది మెంబర్లున్న సంస్థ ఇది. మాకు ముఖ్యంగా మా కస్టమర్ల గురించి, మన దేశం గురించి ఎంతో శ్రద్ధతోటి మేము పనిచేస్తున్నాం. ఈరోజు మోటార్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో ఆ మోటార్ ఇన్సూరెన్స్ ప్రీమియంస్ కూడా తగ్గాలని చెప్పిన ఉద్దేశంతో, సామాన్యుడికి ఇన్సూరెన్స్ అందుబాటులో రావాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తే ఈరోజు ప్రభుత్వం 3 కంపెనీలను మెర్జ్ చేయడం జరిగింది. వీఆర్ ద ఓన్లీ సెక్టర్ ఆఫ్ అసోసియేషన్ విత్ మోర్ దెన్ 3/4 ఆఫ్ ద మెజారిటీ. Our concern is the money of these companies should not be looted. This should be carefully handled. Government's concern is going for the listing of these companies after a merger. The earlier experiences of listing of New India or GIC Reinsurance Corporation, we are concerned.